చేసావా గుర్తు చేసావా, నీకు ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ నీకు టైం అయిపోయింది. ఓకేనే, స్వతంత్రంగా రిజైన్ ఇచ్చేసి భవిష్యత్తులో అందరితో కలిసి ఉండి నీకేదో అవకాశం చూస్తాం. మీకు అక్కడ అందరి ముందే చెప్తాను, స్వతంత్రంగా రిజైన్ ఇచ్చిస్తే భవిష్యత్తులో ఏదైనా వస్తే మీ పెద్దల సహకారం తీసుకొని మీ అందరి మాటతో మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఇలా వద్దండి రాజంగ ఆ కంప్లైంట్ను ఎంక్వైరీ చేపెట్టండి అంటే రేపు నుంచి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఈ రెండింటికి ఎస్ అని అయినా నువ్వు చెప్పాలి, మిగతా ఏ దానికి నీ సమాధానం చెప్పే ఛాన్స్ లేదు. ఒకటి సొంతంగా రాజీనామా చేస్తావా, రెండోది ఎంక్వైరీ చేయించాలా, మీ పెద్దలు ఇచ్చిన సాక్ష్యం ఆడ ముందే నాకున్న లెటర్, ఈ రెండింటి ఏ నిర్ణయం తీసుకో. మరి నీకు మాట్లాడుద్దాం కదా, చెప్పండి చేసాను నేనేం తప్పు చేయలేదు, నా ఎంతకు నేను రిజైన్ చేయడానికి నాకు తెలిస్తే నాకు ఇదే ఆధారము. ఊర్లో ఉండి నేను ఇంకేంటి పని చేసుకోలేను, ఏ ఒక్కరికప్పుడు ఏ అన్యాయం చేశాను అన్నది అది ఆ రామ మందిరం మీద ఆ నలుగురు సమక్షంలో ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ మీద చెప్పింది ఇవ్వండి సార్. మండలం జోగులడమ్మ పంచాయతీ చెంది 10 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా నేను చేస్తానన్నా, ఇప్పుడు ఏమొచ్చి 30వ తేదీ నుంచి వరుస రోజు కవర్ పెట్టడం ఆఫీస్కి, కవర్ పెట్టేసి రిజైన్ నీ అందుకు నువ్వు చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది లేదంటే వేరేలా ఉంటుంది అని భయపెట్టడం, డబ్బులు ఇవ్వకపోతే నీ మీద నీ ఉద్యోగాన్ని ఎవరు చెప్పినా కూడా కాపాడలేరు అని అంటున్నదండి. బొంగు సురేష్ ఎంపీపీ గారండి, బొంగు సురేష్ జిఎంఎస్ మండల ఎంపీపీ. నాకు అతను వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా ఒక 9 నెలలు నేను టీడీపీ వ్యక్తిని అనేసి 9 నెలలు సస్పెండ్ చేయించాడండి. ఇప్పుడు టీడీపీలోకి వచ్చి అతను వైసీపీ టైంలో తీయడం అవ్వలేదనేసి ఇప్పుడు నా మీద కక్ష సాధింపులతో ఎట్టి పరిస్థితుల్లో మేడం ఎమ్మెల్యే మేడం చెప్పినా సరే నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తారో, నీకైతే ఎట్టి పరిస్థితుల్లో జాబులు అయితే ఉంచను, నన్ను చెప్పినట్టుగా రిజైన్ చేస్తే నీకు గౌరవం ఉంటుంది లేకపోతే నాతో పెట్టుకుంటే వేరేలా ఉంటుందని బెదిరేస్తున్నారండి. అతనితో నాకు ఎప్పటికైనా ప్రాణం అని కూడా ఉందని చెప్తున్నాను సార్. మీ పేరు? నా పేరు జోగులమ్మ పూర్ నాగమణి, ఫీల్డ్ అసిస్టెంట్. నేను గత 3 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నాకు 5వ తారీఖు నుంచి రిజల్ట్ తర్వాత రోజు నుంచి కూడా ప్రతిరోజు పిలిపించడం, ఎంపీ గారి ఇంటికి పిలిపించడం, లేకపోతే సాంబార్కి పిలిపించడం, లేకపోతే టీడీపీ నాయకుల ఇంటికి కొంతమంది పిలిపించడం ఏదో మాట మంచిగా మనకు అధికారం మొన్న ఎంపీ గారు పిలిచారు కాబట్టి మన ఉద్యోగ ధర్మం కాబట్టి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు కూడా మమ్మల్ని భయపెట్టేసి రాజీనామా చేస్తే మీకు ఏదైనా ఉంటుందా లేకపోతే 3 రోజులు సేపు పంపిస్తాం మేము రకంలో కూడా చెప్తున్నాను. చాలా ఇబ్బందులు పెట్టి మా తల్లిదండ్రులు వేధిస్తారు, మమ్మల్ని కూడా వేధిస్తున్నారు. ఉద్యోగ ధర్మంగా మనం చేసాము. ఈ ఎంపీపీ గారు మమ్మల్ని వీలైతే రక్షించాలి కానీ ఇలాగా మమ్మల్ని ఉద్యోగం తీసేసి రాజీనామా చేయమనేసి ఇబ్బంది పెట్టి బలవంతంగా చేస్తున్నారు. నేను ఆల్రెడీ కూడా బాధలు తట్టుకోలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నానని భయపడి సంతకం కూడా చేశాను. అది పీడి గారి లెవెల్ కూడా కలెక్టర్ గారి లెవెల్ కూడా మనం ఇవ్వాల్సింది అనుకున్నాం, కానీ కలెక్టర్ గారు మారిపోవడం వల్ల అది కొద్దిగా కాలయాపన జరిగింది. ఇప్పుడు అదే చెప్తున్నాను.